వర్షాలు తమిళనాడుకు అంచనాలకు అందరి నష్టం మిగిల్చాయి. తూత్తుకుడిలో 1000 ఎకరాల పంట నీట మునిగింది. తూత్తుకుడి, తిరునల్వేలిలో ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర బృందం తిరునల్వేలిలో పర్యటించింది, వరద నష్టం అంచనా వేసే ప్రయత్నం చేసింది. వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ నావీ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా నావీ 3.2 నెలల ఆహార పదార్థాలను సరఫరా చేసింది. ఇక వరదల్లో తిరునల్వేలి జిల్లా అధికార యంత్రాంగం, కేంద్ర బృందాల పనితీరుపై తమిళనాడు వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. జిల్లా వరద గుప్పిట్లో చిక్కుకుపోవడంతో ముందు జాగ్రత్తగా 696 మంది గర్భిణులను సురక్షితమైన ప్రాంతాలకు, ఆసుపత్రులకు తరలించింది. వారిలో 142 మందికి వివిధ ఆసుపత్రుల్లో డెలివరీ అయింది. తూత్తుకుడిలో 12,653 మందిని 14 పునరావాస శిబిరాలకు తరలించారు. వర్షాల ప్రభావం ఈ స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేకపోయిందని తూత్తుకుడి ఎంపీ కనిమూలి అన్నారు. తూత్తుకుడిలో వర్షాలు ఇంత విధ్వంసం సృష్టించడం ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. 2 రోజుల్లో 400 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, తమిళనాడులో ఏడాదంతా కురిసే వర్షంలో ఇది సగమని వాతావరణ శాఖ తెలిపింది. తూత్తుకుడి, తిరునల్వేలి, టెన్కాశీలో వర్ష బీభత్సం సృష్టించింది. 2-3 రోజుల్లోనే పరిస్థితి కుదుటపడొచ్చని ప్రభుత్వం తెలిపింది.